ఇగో మొన్నటి దాకా మన దేశంలో ఐపీఎల్ అనే పేరుతోని క్రికెట్ పోటీలు జరిగినాయి అబ్బా. అంటే ఒక దేశం జట్టుతోని ఇంకో దేశం జట్టు పోటీ పడకుండా అన్ని దేశాలలో ఉన్న ఆటగాళ్లను ఒక్క దగ్గరికి చేర్చి వాళ్ళను ఏరే ఏరే జట్ల తిరగేసి గప్పుడు పోటీలు పెడతారు అన్నట్లు. క్రికెట్ ఆట గురించి తెలివనోళ్లకు కాదుల్లో గా ఆట అంటే పెద్దగా తెలివనోళ్ళు కూడా ఐపీఎల్ అంటే తక్కువ లేచి కూసుంటారు అన్నట్లు. ఇక అసలు ముచ్చట ఏంటంటే మన ఇండియా జట్టు పెబ్బ రోహిత్ శర్మ ఐపీఎల్ బొంబాయి జట్టుకు చాలా ఏండ్ల సంది పెబ్బ తీరుగా ఉండే. అయితే మొన్న జరిగిన పోటీలల్లా రోహిత్ శర్మ వద్దని హార్దిక్ పాండ్యాను పెబ్బగా పెట్టిర్రులో. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న రోహిత్ అభిమానులు అరే గలకేమన్నా బుద్ధుందా, మొత్తం భారత్ జట్టుకే పెబ్బగా ఉన్న మా రోహిత్ను కాదని వేరేటోళ్లను ఎట్లా క్యాప్టెన్ చేస్తారని సోషల్ మీడియాలల్లో పొల్లు పొల్లు తిట్టుకుర్రులో. గా టైంలో అప్పుడు పెబ్బగున్న పాండ్యానుగుణంగా కొంచెం అరుసుకున్నారు రోహిత్ అభిమానులు. ఇక మొన్న జరిగిన 2020 దునియా కప్పుల కప్పు షేదారిపోతుందుల్లో అనుకున్న టైంలో లాస్ట్ ఓవర్ బౌలింగ్ చేసిన పాండ్య అవతల జట్లతోని రన్లు ఇవ్వకుండా 2 వికెట్లు తీసి మన ఇండియాను అద్భుతమైన విజయం అందించిండు. ఇగో గిది చూసిన రోహిత్ అభిమానులందరూ అయ్యో గప్పట్ల గా పాండ్యా మీద ఉట్టిగానే నోరు పారేసుకున్నాం కదా అనుకుంటా బాధపడుతురు. కొందరైతే టీవీలల్లా పాండ్యా వీడియోలు పెట్టుకొని టీవీకే బొట్లు పెట్టి దండలు చేసి మొక్కుతున్నారు అన్నట్లు. పాండ్యా అన్న నువ్వు చాలా గ్రేటు, మా రోహిత్ కోరికనే కాదు 150 కోట్ల భారతీయుల కలను నిజం చేసినవు అనుకుంటా పూజలు ఎత్తున్నారు.